చారుకు కావాల్సిన కందిపప్పు సగం పెసరపప్పు సగం రెండు కలిపి ఉడకబెట్టుకోవాలి. ములక్కాయ, ఉల్లిగడ్డ, క్యారెట్, సొరకాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, కొద్దిగా చింతపండు మిక్సీలో మెత్తగా పట్టుకు పప్పుని మిక్సీలో వేసి మెత్తగా పట్టుకున్న చింతపండుని పప్పుని పెట్టుకొని ఆయిల్ వేసుకొని మిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, క్యారెట్, ఉల్లిగడ్డ, ములక్కాయ, సొరకాయ, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలి. పసుపు చేయించాలి. పసుపు, టమాటాలు ముక్కలు ఉడికినాక వేగినాక పప్పు వేసుకోవాలి. వాటర్ పోసుకోవాలి. సరిపోను వాటర్ చూసి పోసుకోవాలి. కల్లుప్పు, సరిపోను కారం వేసుకోవాలి. వరి, సాంబార్ పొడి ఒక చిన్న గంటెడు, చిన్న గంటెడు సాంబార్ పొడి వేసుకుందాం. మరగాలి. మరిగినాక ముక్కలన్నీ ఉడికినాక సాంబార్ రెడీ. బాగా మెత్తగా ఉడకాలన్నమాట. ములక్కాయలు, సొరకాయలు, క్యారెట్ అన్నీ మెత్తగా ఉడకాలి. రెడీ పప్పు చారు రెడీ. రైస్లోకి, ఇడ్లీలోకి, ఉప్మాలోకి అన్నిట్లో బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. లైక్ కొట్టండి, షేర్ చేయండి.